ఈ ఇయర్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ టైం దగ్గరకు వచ్చేసింది. ఈ చాప్టర్ 2కి సంబంధించి ఇంతకు ముందు వచ్చిన టేజర్, అది క్రియేట్ చేసిన రికార్డు గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. రాకీ ఎలివేషన్ పీక్స్లో చూపించి మంచి హైప్ క్రియేట్ చేసింది ఆ టేజర్. ఇక ఇప్పుడేమో అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ని ఒకసారి గమనిస్తే లీనియర్ వేలో ఉండదు. చాప్టర్ 1లో ఆనందవాసిరాజు నేరేషన్లో కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోయినట్టు, కొన్ని సీన్లు ఈ ట్రైలర్లో కూడా ముందుకి వెనక్కి వెళ్ళిపోవటం గమనించవచ్చు. ట్రైలర్ కట్లో గన్ ఫైరింగ్ అండ్ యాక్షన్ సీన్స్, స్లో మోషన్ షార్ట్స్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ వీటినే మెయిన్గా చూపించారు. కేజీఎఫ్కి సంబంధించి లాంగ్ షార్ట్స్ ఎక్కువగా కనపడతాయి. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాక్సిమం హైడ్ చేశారనే చెప్పాలి ట్రైలర్లో. అండ్ వన్ మోర్ థింగ్, అనంతనాగ్ గారు ఈ చాప్టర్ 2లో ఉండరని తెలిసింది. ఆయన చేసిన ఆనందవాసిరాజు క్యారెక్టర్ కొంతసేపు రాకీ గురించి నేరేట్ చేశాక రిమైనింగ్ స్టోరీ ప్రకాష్ రాజు గారు చెప్తారేమో అనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ ఏదో కనెక్షన్ ఉండి ఉండాలి. ట్రైలర్ గురించి ఇంకా మాట్లాడితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ పార్ట్ 2ని పార్ట్ 1కి మించి సంథింగ్ బిగ్గర్గానే ప్లాన్ చేశారు అనేలా ఉంది ఈ ట్రైలర్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ముంబై టు కేజీఎఫ్ అనే పాయింట్ని మెయిన్గా రాకీ చుట్టూనే ఉంటుంది. వన్స్ గరుడని చంపి పవర్ని సంపాదించుకున్న రాకీ, దాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టమైన టాస్క్. ఎందుకంటే రాకీని గరుడని చంపడానికి మాత్రమే అక్కడికి పంపించారు. సూర్యవర్ధన్ కిందన్న వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు పవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో టూ మెనీ ఛాలెంజెస్ అనేవి వస్తాయి రాకీకి ఇప్పుడు. ట్రైలర్లో యష్ స్క్రీన్ ప్రెసెన్స్ సేమ్ పార్ట్ 1 లాగే స్టైలిష్గా, ఎటువంటి భయం లేని విలన్ కమ్ హీరోయిక్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. అండ్ సంజయ్ దత్ ని ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీవియస్గా పోస్టర్లో చూసాము, బట్ ఇప్పుడు తన అధీరా పాత్ర ఎంత క్రూవెల్గా ఉండబోతుందో చూడొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సూర్యవర్ధన్ మైండ్ అండ్ పాలిటిక్స్తో కేజీఎఫ్ని రన్ చేస్తూ ఉంటాడు, కానీ కేజీఎఫ్ని కాపాడేది అధీరా బలంతోనే. 99 సంవత్సరాల పాటు ఆ ఏరియాని లీజ్కి తీసుకుంటారు. మరి ఈ మధ్యలో ఎవరికి తెలియదా అంటే తెలిసే ఉంటుంది. కానీ అధీరా ఇదంతా వెనక నుండి కాపాడుతూ ఉంటాడు. ఇది చాలనుకుంటా అధీరా ఎంత పెద్ద విలనో చెప్పడానికి. ఇక ఫర్దర్గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయబోయే ముందు, మా కంటెంట్ నచ్చితే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 1, హీరో వర్సెస్ విలన్స్. ఇంతకు ముందే చెప్పినట్టు ఈ ట్రైలర్లో చాలామంది విలన్స్ కనిపిస్తున్నారు. రాకీని తీసుకొచ్చిన వాళ్ళు సూర్యవర్ధన్ తమ్ముడైన అధీరా, గరుడా తమ్ముడు విరాట్, దుబాయ్లో స్మగ్లింగ్ చేస్తూ కేజీఎఫ్పై కన్నేసిన ఎనాయత్ ఖలీల్, వీళ్ళందరితో పాటు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్గా మారిన రాకీని చంపాలని గవర్నమెంట్. మనకు ట్రైలర్లో మొత్తం 4 ఆర్మీలు కనిపిస్తాయి. 1, రాకీ సైన్యం. వీళ్ళంతా కేజీఎఫ్లో పనిచేసేవాళ్ళు, అలాగే రెడ్ అండ్ గ్రీన్ డ్రెస్ వేసుకుని ఉంటారు. 2, అధీరా గ్యాంగ్, బ్లాక్ ఆర్మీ అని చెప్పచ్చు వీళ్ళనే. 3, గరుడకి నమ్మకంగా పనిచేసిన వాళ్ళు. వీళ్ళు గాగుల్స్ పెట్టుకొని ఉంటారు, గరుడని చంపినందుకు ప్రతీకారం కోసం కావచ్చు. 4, గవర్నమెంట్ పంపించిన ఫోర్స్. రాకీ ఒక్కడే, చుట్టూ ఎంతోమంది. ఎలా కేజీఎఫ్ పవర్ని కాపాడుకుంటూ విస్తరించుకుంటూ పోతాడో చూడాలి. 2, అసలు మనకు చెప్పే కదా ఏ ఇయర్లోదో తెలుసా? కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. చాప్టర్ 1 మెయిన్గా 1978-79 టైం పీరియడ్లో రన్ అవుతుంది. 1981లో ప్రైమ్ మినిస్టర్ రాకీ మీద డెత్ వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే 1978-81 లోపు ఏం జరిగింది, అంటే డెత్ వారెంట్ ఇష్యూ చేశాక ఏం జరిగింది, ఈ విషయాలన్నీ మనకి చాప్టర్ 2లో కనిపిస్తాయి. డెత్ వారెంట్ ఇష్యూ చేశారంటే రాకీ ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళాడో అర్థం చేసుకోవచ్చు. బహుశా కేజీఎఫ్ పవర్ సరిపోక ఈసారి కంట్రీ మొత్తానికి కింగ్ అవుదామని రాకీ ట్రై చేస్తాడేమో. ట్రైలర్ చూస్తే ఈ చాప్టర్ 2 ఈ టైం పీరియడ్ మీదే ఉండబోతుందని తెలుస్తుంది. రాకీ కేజీఎఫ్ కోసం యుద్ధం చేయటం, 1981 తర్వాత గవర్నమెంట్ ఫోర్సెస్తో ఫైట్ చేయటం, ఢిల్లీ పార్లమెంట్లోకి వెళ్ళి మరీ గన్ ఫైరింగ్ చేయటం ఈ సీన్లో చూడొచ్చు. అలాగే తన ఇనీషియల్ స్టేజెస్ అయిన ముంబైలోని సీన్స్ అండ్ మెయిన్గా మదర్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, అలాగే ప్రజెంట్ స్టోరీని నేరేట్ చేస్తున్న 2018 ఇయర్, ఇలా డిఫరెంట్ టైం పీరియడ్స్, డిఫరెంట్ ప్లేసెస్ చుట్టూ ఈ పార్ట్ 2 ఉండబోతుందని అర్థమవుతుంది. నాకు తెలిసి నాన్ లీనియర్ వేలో కొన్ని టర్నింగ్ ఎలిమెంట్స్తో స్టోరీ రన్ అవ్వబోతుంది అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 3, తెలిసిన క్యారెక్టర్స్తో పాటు స్టోరీకి కీలకంగా మారబోయే ఇంకో 4 క్యారెక్టర్స్ని ఈ ట్రైలర్లో చూడొచ్చు. 1, సిబిఐ ఆఫీసర్గా రావు రమేష్. రాకీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసేది తానే కావచ్చు. 2, సరణ్ శక్తి. రాకీ పక్క నుండే అతని కొడుకు అయ్యుండొచ్చు ఇతను, సంథింగ్ సీరియస్లోనే అయ్యుండాలి. 3, ఈశ్వరి గారు, నరాచి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో ఒక క్యారెక్టర్ అనుకుంటా ఆమెది. అండ్ ఫైనల్గా ప్రకాష్ రాజు గారు, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, స్టోరీని నేరేట్ చేసేది తానే. తన పాత్ర ఇక నుంచి ఎంత కీలకమో మీకు చెప్పక్కర్లేదు.
రాకీ గురించి ఆనంద్ వాసిరాజుకే కాకుండా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి కూడా ఎలా తెలుసు, ఎంతవరకు తవ్వి తీస్తారు అనేది తెలియాల్సి ఉంది. నెంబర్ 4, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. క్లైమాక్స్లో రాకీ క్యారెక్టర్ మిస్టరీకి ఎలాంటి కంక్లూషన్ తెస్తారు, ఏ విధంగా ఎండ్ చేస్తారు అనేది మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే 1981లో డెత్ వారెంట్ ఇష్యూ అయ్యాక నేషనల్ ఫోర్సెస్తో రాకీ ఫైట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పార్ట్ 1 చూస్తే రాకీ చరిత్ర ఎవరికీ తెలియకూడదని, తనకు సంబంధించిన ఎటువంటి ఆనవాలు మిగిల్చలేదు గవర్నమెంట్, ఒక్క వీర ప్రతిమ తప్ప. రాకీ తన తల్లికి ధనవంతుడిగా చనిపోతాను అని మాటేస్తాడు, బహుశా అదే జరిగుండొచ్చు. లేకపోతే రాకీ క్యారెక్టర్ని మిస్టరీగానే ఎండ్ చేయొచ్చు. కంట్రీనే షేక్ చేసిన ఆ బిగ్గెస్ట్ క్రిమినల్ గురించి ఎవరికీ తెలియకూడదు, తెలిస్తే తనని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అందుకే ఎండింగ్ ఎలా ఉండబోతుంది అనే క్వశ్చన్. రాకీ పుట్టాడు, కేజీఎఫ్ పుట్టింది. రాకీ చనిపోయాడు, నరాచి కేజీఎఫ్ కూడా ఎండ్ అయిపోయింది. అలాగే రాకీ తండ్రి ఎవరు అని చెప్పే అవకాశం ఉందా, ఉంటే ఆయన ఎవరు? ఇంకా చాప్టర్ 1లో ఆనంద్ వాసిరాజు కథలో ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఒక పర్సన్ అవన్నీ తనకి చెప్తూ ఉంటాడు. చూస్తుంటే ఆ పర్సన్ రాకీ గురించి చాలానే తెలిసుండాలి, అసలు అతను ఎవరు? అండ్ రాకీ వీర ప్రతిమ చూపిస్తారా, అంటే తవ్వి తీస్తారా లేదా, ఇంకా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో చివరిగా చెప్పాలంటే పార్ట్ 1కి మించి ఉండబోతుంది అనిపిస్తుంది. ఈ ట్రైలర్ అయితే అంతా సినిమాలోనే అనేలా ఉంది. రాకీ అదిరా ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉంటాయో, అండ్ అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే బాగా ఉంది. చూడాలి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చాప్టర్ 2ని ఇంకెంత స్ట్రాంగ్గా క్రియేట్ చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఆ పవర్ఫుల్ స్టోరీని మనం విట్నెస్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్. ట్రైలర్ చూశాక మీకు ఎలా అనిపించింది, అండ్ మీరేమన్నా డీటెయిల్స్ గమనించుంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.